నానాటికి విస్తరిస్తున్న పట్టణం, పట్టణంతో పాటు పెరుగుతున్న ప్రజా అవసరాల దృష్ట్యా కూరగాయల మార్కెట్ విస్తరణ చేపట్టాలని, దీనిలో భాగంగా ఉన్న మార్కెట్ను యథాస్థానంలో ఉంచి అదనంగా రైతు బజారు, వ్యవసాయ మార్కెట్లో రెండు చోట్ల కూరగాయ మార్కెట్లు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై మార్కెట్ శాఖ అధికారులతో కలిసి టీఆర్ఎస్ నియోజకవర్గా ఇన్ఛార్జి డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. అనంతరం డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ 10,000 జనాభాకు ఓ మార్కెట్ ఉండేలా ప్రభుత్వం ఆలోచన చేస్తే జగిత్యాల వంటి మహాపట్నంలో 30,000 మందికి ఒక్కొక్క మార్కెట్ ఉండేలా చూడాలన్నదే లక్ష్యమని, దీనికోసం వ్యాపారులు, ప్రజలు తమ సహకారం అందించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెటు అర్థిదారులతో పాటు శ్రీనివాస్, ప్రకాష్ నాయకులు, దేవేందర్ గౌడ్, నక్కల రవీందర్, రౌత గంగాధర్, దావ సురేష్, ఏనుగు భూమయ్య, కూతురు రాజేష్తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకటే ఉంటే ఏంటంటే అందరితో అందరూ అక్కడే కూర్చుంటారు ఇక్కడికి, దాంతో లోపలికి మొత్తం మనకు అంటే మన జగిత్యాల లక్ష్యం ఆపరేషన్ ఒకటే మార్కెట్, అది అందరం ఇచ్చాలి తీయాలి. అది ఆపడం వల్ల రైతు బాధలు ఉపయోగించేసి ఒకటోడ దాయం ఒకటోడు కీడ పార్టీ కథ అంటారు. మెయిన్ హైవేకి దగ్గర ఉంటుందని బాగుంది. ఏ గిదానికి దానికి హైవే అబ్బు కూరగాయలు అంటే ఎక్కడ ఉన్నాయని లోపలికి అత్తరు. బస్సు బస్ స్టాండ్ అయితే కొంచెం అవైలబుల్ ఉండేది పోవడం వల్ల ఇక్కడున్న రైతులకు కూడా లాభం అవుతుంది, అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా బిజినెస్ పెరుగుతుంది, ప్రజల రవాణా పెరగడం వల్ల. మరొకటి ఇది కూడా మెయిన్ రోడ్కు నేషనల్ హైవేకి అత్యంత దగ్గర ఉన్నాయి, కూరగాయలు పండించి తీసుకురావడానికి రవాణా కూడా సౌకర్యం ఉంది కాబట్టి ఈ మార్కెట్ కూడా డెవలప్ చేయడానికి పూర్తి ప్రతిపాదన గౌరవనీయుడైన ఎంపీ మేడం గారి జగిత్యాల మార్కెట్ పట్టణంలో ఎన్నో ఏళ్ళ నుంచి ఉపయోగంలో లేని రైతు బజార్ ఎట్లా వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో, మరియు ఈ పాత గ్రెయిన్ మార్కెట్లో ఇంకొక కూరగాయల మార్కెట్ కూడా ఏర్పాటు చేయాలని మా డైరెక్టర్ గారికి తెలియజేశారు. మా డైరెక్టర్ గారు కూడా వెంటనే స్పందించేసి మీరు ఈరోజు జగిత్యాల పట్టణంలోని రైతు బజారు మరియు ఓల్డ్ మార్కెట్, గ్రీన్ మార్కెట్ కూడా సందర్శించి మీరు ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ రైతు బజార్ను మరియు గ్రీన్ మార్కెట్ కూడా సందర్శించాము. వీటిని రైతు బజార్ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్కు నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మళ్ళీ మా డిపార్ట్మెంట్లోకి తీసుకొని దాంట్లో కనీస వసతులనే కల్పించేసి మళ్ళీ దాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి మేము ప్రపోజల్ కూడా సిద్ధం చేసి పంపించడం జరుగుతుంది. దాంతోపాటు గ్రెయిన్ మార్కెట్లో కూడా ఒక చిన్న కూరగాయల మార్కెట్ను కూడా హోల్సేల్ కమ్ రిటైల్ మార్కెట్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రతిపాదన తయారు. నిన్న హైదరాబాద్లో మన గౌరవ ఎంపీ కవితక్క గారు మరియు నేను మన డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ శరత్ గారితో మాట్లాడి జగిత్యాల కూరగాయల మార్కెట్ చాలా అధ్వాన స్థితిలో ఉంది. అంతకుముందు ఏదైతే రైతు బజార్ జగిత్యాలలో ఒక బ్రహ్మాండంగా నిర్మించబడి నిర్వీర్యం చేయబడి తర్వాత మూత వేసి ఉన్నదో దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి. రైతులకు అదేవిధంగా వ్యాపారస్తులకు వినియోగదారులకు ముగ్గురు కూడా ఉపయోగపడేలాగా చేయాలనే ఉద్దేశంతో వారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల ఇంత పెద్ద పట్టణానికి ఒకటే మార్కెట్ అయిపోయి మార్కెట్ సరిపోవట్లేదు, రోడ్ల మీద మోర్ల పైన అమ్ముకుంటున్నారు. అటు సైడ్ కూడా మన పాత బీట్ దాంట్లో కూడా కొంత భాగం కూరగాయల మార్కెట్కి తీసుకొని అక్కడ కూడా టవర్ దగ్గర మార్కెట్ అలాగనే ఉంచుతూ అక్కడ కూడా ఇంకొక మార్కెట్ హోల్సేల్ కమ్ రిటైల్ ఇక్కడ కూడా హోల్సేల్ కమ్ రిటైల్ చేయాలని చెప్పి వారికి ప్రతిపాదన చెప్పాం. చెప్పగానే డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ గారిని అదేవిధంగా మన మార్కెటింగ్ సెక్రటరీని ఇమ్మీడియట్గా హైదరాబాద్ వరంగల్ నుండి పంపించారు.
వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇవన్నీ మీరు పరిశీలించి చెల్లిన తర్వాత జగిత్యాల పట్టణ ప్రజలకు అవసరమయ్యే విధంగా ఇంకా కొన్ని కూరగాయల పండ్ల మార్కెట్, కూరగాయల మార్కెట్, అదేవిధంగా ఫిష్, మటన్ కూడా ఏర్పాటు చేయడానికి వీలైనంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీన్ని వ్యాపారస్తులు కూడా కొంత, ముఖ్యంగా హోల్సేల్ వ్యాపారస్తులు కూడా కొంతమంది వచ్చి ఇక్కడ పెట్టుకొని, అదేవిధంగా రైతులు కూడా పండించిన పంటలు ఇక్కడ అమ్మి కొద్దిగా నాణ్యమైన ధరకు అమ్ముతే తప్పకుండా సక్సెస్ అవుతుంది. మరి ముఖ్యమంత్రి గారు ప్రతి 10,000 మందికి ఒక మార్కెట్ ఉండాలని భావనలు, మన జగిత్యాల దాదాపు 100,000 జనాభా ఉంది, ఊరు మొత్తం కలిపితే ఒకటే మార్కెట్ ఉంది. 100,000 జనాభానే కాకుండా రోజు ఒక 50,000 మంది బయట మండలాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. అందుకోసం అని చెప్పి ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున కొంత కృషి చేస్తూ ఉన్నాం. దీనికి మన మున్సిపల్ చైర్మన్ గారు కానీ కౌన్సిలర్స్ అందరూ కూడా తప్పకుండా వాళ్ళ సహాయం కూడా కోరుతాం. అందరు సహకారంతో మన జగిత్యాల పట్టణం అభివృద్ధి చెందడానికి రాజకీయాలకు అతీతంగా దీన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే మరీ ఘోరంగా ఇది మూతవేయబడ్డది. మధ్యలో అయితే దీంట్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కట్టమని చెప్పి కూడా కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి. మరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలకు కట్టాలంటే మనకి ఇంకా వేరే స్థలాలు ఉన్నాయి. కానీ కూరగాయల మార్కెట్ ఎంత దయనీయ స్థితిలో ఉందో మనందరికీ తెలుసు. మరి ఇక్కడ మా కౌన్సిలర్ భర్త రైతు భూమయ్య గారు, అదేవిధంగా అంతర్గామ సర్పంచ్ రైతు రవీందర్రెడ్డి గారు, తిప్పనపేట సర్పంచ్, అదేవిధంగా రైతు గంగాధర్ గారు, ఇక్కడ రైతు కుటుంబాలకు చెందిన నాయకులు, మా కౌన్సిలర్స్ కూడా రిప్రజెంటేషన్ చేస్తే ఈరోజు పరిశీలిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం తరఫున దీన్ని రివైవ్ చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా పూర్తిగా వాళ్ళ మార్కెట్ అక్కడ నుంచి పోతుందనే భయాన్ని ఎక్కడ కూడా పెట్టద్దు. ఆ టవర్ దగ్గర మార్కెట్ అక్కడే ఉంచుతూ ఇంకా వేరే మార్కెట్స్ కూడా జగిత్యాలలో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభుత్వం తరఫున ప్రయత్నం చేస్తూ ఉన్నాం.